నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీజాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెలెక్టిసిస్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారన్నమాట. హైదరాబాద్ లొకేషన్కి జూబ్లీ హిల్స్లో ఈ కంపెనీ అయితే ఉండడం అనేది జరిగింది. అయితే వీరు టెలికాలర్స్గా 30 ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది. 175,000 నుండి 350,000 వరకు ఫర్ యానమ్కి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందన్నమాట. డిసిగ్నేషన్ వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే రోల్కి వీరు రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ ఉన్నా, అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది. క్రెడిట్ కార్డ్ సేల్స్ అలాగే లోన్ అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రధానంగా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. హిందీ అలాగే తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ మేనేజబుల్గా ఉన్నా పర్లేదు. సో ఫుల్ టైమ్గా ఆన్ రోల్గా వీరు రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు. 8 అవర్స్ మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి శాలరీ ప్యాకేజ్ వచ్చేసి ఫ్రెషర్కి అయితే 15K శాలరీ ప్యాకేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది పర్ మంత్కి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండేది ఉంటే బీపీఓ అండ్ సేల్స్కి సంబంధించి మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీకు సూటబుల్ శాలరీ ప్యాకేజ్ అయితే ఇంటర్వ్యూలో డిసైడ్ చేస్తారన్నమాట. సో మనకి వర్క్ ఏముంటుందంటే ప్రధానంగా ఇన్ బాండ్ అలాగే అవుట్ బాండ్ కాల్స్ అయితే చేసి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వాటి గురించి వివరించాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క అవసరాలను మనం గుర్తించి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి రిక్వైర్మెంట్ తీసుకునే హెచ్ఆర్ రిక్రూటర్ యొక్క మెయిల్ ఐడి అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేసినటువంటి లింక్లో ఉన్నాయి. అక్కడే మీరు ఈ రిక్వైర్మెంట్కి అప్లై చేసుకోవచ్చు లేదా హెచ్ఆర్ రిక్రూటర్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.